పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఇప్పుడు సడన్ గా వ్యూహం మార్చారు. లికర్ కేసులో ఈడీతో ఢీ కొట్టేందుకు రెడీ అయిపోయారు. ఇంతకీ కవిత ఈ నెల 20న విచారణకు వెళ్తారా? 24న సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు కవితకు రిలీఫ్ ఇస్తుందా? కవిత ఎపిసోడ్ లో వాట్ నెక్స్ట్? నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన కవిత తాజాగా రూట్ మార్చారు. లిక్కర్ స్కామ్ కేసులో లీగల్ గా పోరాడేందుకు సిద్ధమయ్యారు. తన ఇంట్లోనే ఈడీ విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత అదే పిటిషన్ను చూపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు రానుందని, ఆ తర్వాతే తాను విచారణకు వస్తానంటూ తన అడ్వకేట్ ద్వారా ఈడీకి సమాచారం అందజేశారు. అయితే ఈడీ మాత్రం కవిత వినతిని పట్టించుకోకుండా 20న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ నెల 20న కవిత ఏం చేయబోతోందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవితతో ఈడీ సరిగా వ్యవహరించలేదా, అందుకే ఎమ్మెల్సీ కవిత స్ట్రాటజీ మారిందా అన్న చర్చ మొదలైంది. విచారణకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయాన్ని కొందరు బీఆర్ఎస్ కీలక నేతలు వ్యక్తం చేసినా, కవిత మాత్రం విచారణకు సమయం ఎందుకు కోరారన్నది చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో తన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుందని, ఆ తర్వాతే ఈడీ విచారణకు వస్తానంటూ కవిత లేఖ రాశారు. ఈడీ మాత్రం 20నే విచారణకు రావాలంది. ఇంతకీ ఈ నెల 20న కవిత ఈడీ ముందు విచారణకు హాజరవుతారా? ఒకవేళ విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారని కవిత భావిస్తున్నారా? హాజరు కాకపోతే ఈడీ ఏం చేయబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈడీకి రాసిన లేఖలో పలు కీలక విషయాలు పేర్కొన్నారు. తన సెల్ఫోన్ను బలవంతంగా తీసుకున్నారని, పెళ్లై స్టేట్మెంట్ రిటర్న్ తీసుకుంటున్నారన్న పిటిషన్ పెండింగ్లో ఉందన్న విషయాలను లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 20న ఈడీ లేఖలో రాసిన విషయాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 20వ తేదీన ఈడీ నోటీసులతో స్పెషల్ మెన్షన్ చేసి మళ్లీ 24 తర్వాత ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో కోరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హై ప్రొఫైల్ కేసులో లీగల్ ఇష్యూను లేవనెత్తుతారని, దీంతో కేసు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. కవితకు ఈడీ సమన్లపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఎంఎల్ఏలోని సెక్షన్ 60 కింద కవితను విచారణకు పిలిచారని, ఇది ఒక ప్రత్యేకమైన చట్టమని చెప్పారు. ఈడీ సమన్లిచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని అభిప్రాయపడ్డారు. అదే సిఆర్పిసి 160 కింద నోటీసులిస్తే ఓ మహిళను ఇంటికెళ్లి విచారిస్తారని వివరించారు. సిఆర్పిసి అనేది జనరల్ యాక్ట్ అని, అందుకే పిఎంఎల్ఏ చట్టం సిఆర్పిసిని మించి ఉంటుందని చెప్పారు. అయితే ఈడీ కోర్టులో కవిత ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా వారు తీసే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో రామచంద్ర పిళ్ళై ఏదైతే తాను ఇచ్చిన స్టేట్మెంట్ను రిటర్న్ తీసుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ అడిగారో దాని గురించి కూడా కొంత ప్రోగ్రెస్ ఉండవచ్చు. కాబట్టి వీటన్నిటినీ పార్శ్వభూమిలో యాక్చువల్గా 20వ తారీఖున ఏం జరుగుతుంది అన్నది ఎమ్మెల్సీ కవిత గారు తర్వాత ఈడీ మధ్యలో ఏ విధమైన కరస్పాండెన్స్ జరుగుతుంది, ఆర్ లేకుంటే సుప్రీంకోర్టులో మళ్ళా 20వ తారీఖున ఇచ్చిన సమన్స్ సందర్భంగా స్పెషల్ మెన్షన్ చేసి దాన్ని మళ్ళా ఆ సమన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 24th తర్వాత ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టులో కోరే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.